హలో అండి వెల్కమ్ టు టు లెర్న్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఈరోజు మన టాపిక్ వచ్చేసి పరిశ్రమలు ఆ పరిశ్రమలలో పనిచేసే వారికి వచ్చే జబ్బులు అలాగే ఇంకొకటి ఉంటుంది ఇందులోనే ఔషధము దాని యొక్క మొక్క అంటే ఆ ఔషధాన్ని ఏ మొక్క నుండి సంగ్రహిస్తారు ఆ ఔషధం యొక్క ఉపయోగం ఏమిటనేది ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ కాబట్టి ఈ వీడియోలో మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే మీరు నోటిఫికేషన్ రూపంలో నేను చేసే వీడియోస్ అన్ని మీరు అప్లోడ్ చేయగా నేను అప్లోడ్ చేయగానే మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు మీకు పీడిఎఫ్స్ కావాలనుకుంటే ఇంత డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి అందులో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ప్రతి వీడియోది అలాగే మీకు ఏ వీడియోస్ కావాలనుకున్నా ఏ సబ్జెక్ట్ మీద డౌట్ ఉన్న మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరైతే వీడియోస్ చూడవచ్చు అదేలాగా కూడా మీకు అయితే చూపించడం జరుగుతుంది ఈ వీడియోలో ఓకే టాపిక్లోకి వెళ్దాం ఫస్ట్ చూసినట్లయితే పరిశ్రమల జబ్బుల గురించి చూద్దాం అంటే పాదర లో ఏ విధంగా వీడియోలు చూడడాల్సి చూద్దాం ప్రతిసారి ప్లేలిస్ట్ ఉంటుందా కదా సెర్చ్ బట్టలలోకి వెళ్ళి యూట్యూబ్లో ఛానల్ నేను సెర్చ్ చేయండి వే టు లెర్న్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అని సెర్చ్ చేయండి లేకుంటే ఏదైనా వీడియోల నుంచి కూడా మన ఛానల్కి వెళ్ళచ్చు ఇక్కడ మనకి ఛానల్ ఏం కనిపిస్తుంది కదా ఛానల్ మీదకి వెళ్ళేసి ఇక్కడ హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనేది కదా ప్లేలిస్ట్ మీద ప్లేస్ మీద వస్తే ఇక్కడ మీకు అన్ని చూయించడం జరుగుతుంది ఏవి సైన్స్ అండ్ టెక్నాలజీలో టూ వీడియోస్ డైలీ లైఫ్ సెట్ వీడియోస్ జనరల్ అవేర్నెస్ ఎయిటీన్ వీడియోస్ ఉన్నాయి కెమిస్ట్రీ సెవెన్ వీడియోస్ ఉన్నాయి కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ టూ వీడియోస్ ఉన్నాయి భౌతిక శాస్త్ర సమస్య ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ సెవెన్ ఉన్నాయి అలాగే ఫిజిక్స్ లెవెన్ వీడియోస్ ఉన్నాయి బయాలజిలో థర్టీన్ ఉన్నాయి బోటలో ఫైవ్ ఉన్నాయి ఆర్ఆసీఎ ఎగ్జామ్ ఎగ్జామ్ సిలబస్ అలాస్ వచ్చేసి త్రీ వీడియోస్ ఉన్నాయి ఈ విధంగా మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో మీరు ప్లేస్లో చూడవచ్చు అలాగే ఇంకా మీకు వీడియోస్ అనేవి అప్డేట్ వస్తూనే ఉంటాయి అంటే కొత్తగా అప్లెస్ చేసే వీడియోస్ ప్లేస్లో ఉంటాయి కాబట్టి మీకు నచ్చినవి ప్లేస్లో అయితే చూడవచ్చు పరిశ్రమలో పనిచేసే వారికి వచ్చే జబ్బు పేరు ఏమిటని అయితే మనకి ఎగ్జామ్లో అడుగుతున్నారు కాబట్టి పాదరస పరిశ్రమల్లో పనిచేసే వారికి మినిమెటా మినిమెటా అనే వ్యాధి అయితే రావడం జరుగుతుంది మినిమెటా అనేది వ్యాధి అది ఎవరికి వస్తుంది అంటే పాదరస పరిశ్రమలలో పనిచేసే వారికి వస్తుంది నెక్స్ట్ పాస్పరస్ పరిశ్రమలో పనిచేసే వారికి ఫాసీజా వస్తుంది ఫాస్ఫరస్ ఫాసీజా రెండు ఫా ఫ కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫాస్ఫరస్ పరిశ్రమలో పనిచేసే వారికి ఏ వ్యాధి వస్తుందంటే ఫాసిజా పాదరాసం అయితే మినిమేట నెక్స్ట్ గాజు కంకర గాజు కంకర అయితే సిలికోసిస్ సిలికోసిస్ గాజు కంకర నెక్స్ట్ బొగ్గు కోల్ పరిశ్రమలలో బొగ్గు పరిశ్రమలలో న్యూమోకోనియాసిస్ న్యూమోకోనియాసిస్ అనే వ్యాధి ఏ పరిశ్రమలో పనిచేసే వారికి వస్తుందంటే బొగ్గు పరిశ్రమలో లేకుంటే కోల్ పరిశ్రమలో నెక్స్ట్ ఆస్బెస్టాస్ అంటే రాతినార రాతినార పరిశ్రమలో పనిచేసే వారికి వైట్ లంగ్స్ అనే వ్యాధి వస్తుంది వైట్ లంగ్స్ అనే వ్యాధి ఆస్బెస్టాస్ రాతినారరిశ్రమలో పనిచేసే వారికి వస్తుంది నెక్స్ట్ పెట్రోల్ బంకులో పనిచేసే వారికి ఏ వ్యాధి వస్తుంది అని అంటే తల తిరగటం తలనొప్పి లాంటివి అయితే రావడం జరుగుతుంది పెట్రోల్ బంకులో పనిచేసే వారికి తల తిరగటం తలనొప్పి లాంటివి అయితే వస్తాయి నెక్స్ట్ పత్తి పత్తి పరిశ్రమలో పనిచేసే వారికి బిసినోసిస్ బిసినోసిస్ అనే వ్యాధి ఎవరికి వస్తుందంటే పత్తి పరిశ్రమలో పనిచేసే వారికి వస్తుంది నెక్స్ట్ ఇనుము ఇనుము పరిశ్రమలో పనిచేసే వారికి సిడిరోసిస్ సిడిరోసిస్ అనే వ్యాధి రావడం జరుగుతుంది సిడిరోసిస్ అనే వ్యాధి ఏ పరిశ్రమలో పనిచేసే వారికి వస్తుందంటే ఇనుము పరిశ్రమలో పనిచేసే వారికి వస్తుంది నెక్స్ట్ బ్రాంకైటిస్ అనే వ్యాధి ఉంటుంది అంటే శ్వాసనాళాలు ముడుచుకుపోవడం బ్రాంకైటిస్ అంటాం సిమెంటు కాటన్ మిల్లులు మిల్లులు ఈ మూడిట్లో వారికి అయితే బ్రాంకైటిస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అంటే సిమెంటు కాటన్ మిల్లులు కావచ్చు వరిమిల్లులు కావచ్చు ఈ మూడిట్లో పనిచేసే వారికి బ్రాంకైటిస్ వ్యాధి వస్తుంది నెక్స్ట్ గనులు సిమెంట్ మిల్లులలో పనిచేసే వారికి సిలికోసిస్ వస్తుంది అంటే సిమెంట్ మిల్లులలో పనిచేసే వారికి గనులలో పనిచేసే వారికి సిలికోసిస్ వస్తుంది అలాగే సిమెంట్ మిల్లులు కాటన్ మిల్లులు మిల్లులో పనిచేసే వారికి బ్రాంకైట్ అయితే వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇవి ఓకే ఇందులో అయితే ఇవి ఎక్కువ వ్యాధులు అయితే పరిశ్రమలు ఇంపార్టెంట్ అంటే గనులు సిమెంట్ మిల్లులు సిలికోసిస్ సిమెంటు కాటన్ మిల్లు వరి మిల్లు బ్రాంకైటిస్ ఇనుము పరిశ్రమ అయితే సిడిరోసిస్ పత్తి బిసినోసిస్ పెట్రోల్ బంక్ తల తిరగడం ఆస్బెస్టాస్ వైట్ లాంగ్స్ బొగ్గు న్యూమోకోనియాసిస్సు గాజు కంకర సిలికోసిస్ పాస్పరస్ ఫాసిజా పాదరసం మినిమెట ఇవైతే పరిశ్రమలు జబ్బులు ఏ పరిశ్రమలో ఏ జబ్బు వస్తుందని అయితే మనకి ఇంపార్టెంట్ ఎక్కువగా అడుగుతుంటాడు నెక్స్ట్ చూస్తే మనం ఔషధము ఒక్క పేరు ఉపయోగం ఏ ఔషధాన్ని ఏ మొక్క నుంచి తీస్తారు దాని యొక్క ఉపయోగం ఏమిటనేది చూద్దాం చాలా ఇంపార్టెంట్ ఇది ప్రీవియస్గా ఫస్ట్ ఉన్నది కదా ఇదే రావడం జరిగింది క్వినైన్ ప్రీవియస్లో ప్రీవియస్ గ్రూప్ డీలో వచ్చింది ఆల్రెడీ చాలా ఎగ్జామ్స్లలో వచ్చింది ఈ క్వశ్చన్ క్వినైన్ అనే ఔషధాన్ని ఏ మొక్క నుండి తీస్తారు అనేది చాలాసార్లు అడిగాడు సింకోనా చెట్టు నుంచి తీస్తాం క్వినైన్ అనే ఔషధాన్ని సింకోనా అనే చెట్టు నుంచి తీస్తాం చాలా చాలా ఇంపార్టెంట్ సింకోనా మొక్క అనేది ఎందుకంటే క్వినైన్ అనే ఔషధాన్ని తీస్తాం ఈ ఔషధాన్ని దేనికోసం ఉపయోగిస్తారు అని కూడా అడగడం జరిగింది మలేరియా వ్యాధి నివారణకి వాడతారు సింకోనా చెట్టు నుంచి తీసిన క్వినైన్ అనే ఔషధాన్ని ఏ వ్యాధి నివారణకు వాడతారంటే మలేరియా వ్యాధి నివారణకు వాడతారు నెక్స్ట్ మార్ఫిన్ మార్ఫిన్ అనే ఔషధం నల్లమందు మొక్క నుంచి తీస్తారు నల్లమందు మొక్క నుంచి మార్ఫిన్ తీస్తారు ఇది దేనికోసం వాడతారంటే నొప్పి తగ్గించుటకు వాడతారు మత్తు మందుగా వాడతారు నొప్పి తగ్గించడం కోసం మత్తు మందు ఇవ్వడం కోసం అయితే మార్ఫిన్ అనేది ఔషధాన్ని వాడతారు దీన్ని నల్లమందు మొక్క నుంచి తీస్తారు నెక్స్ట్ కెఫేన్ కెఫేన్ ఎందులో ఉంటుందంటే కాఫీ యొక్క గింజలలో ఉంటుంది కెఫేన్ అనే ఔషధం ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే కాఫీ యొక్క గింజల నుంచి లభిస్తుంది దీన్ని దేనికోసం వాడతారు అంటే ఉత్తేజం కొరకు వాడతారు ఉత్తేజం కొరకు వాడతారు ఎక్కువ అయితే అతిమూత్ర వ్యాధి వస్తుంది కెఫేన్ ఎక్కువైతే అతిమూత్ర వ్యాధి వస్తుంది ఉత్తేజం కొరకు వాడతారు నెక్స్ట్ నికోటిన్ నికోటిన్ చాలా ఇంపార్టెంట్ పొగాకులో ఉంటుంది పొగాకు నుంచి నికోటిన్ అనేది లభిస్తుంది ఇదే దేనికోసం అంటే నాడీ వ్యవస్థను చైతన్యం చేయట కొరకు వాడతారు నాడీ వ్యవస్థని చైతన్యం చేయట కొరకు దేన్ని వాడతారు అంటే నికోటిని వాడతారు అది పొగాకు మొక్క నుంచి లభిస్తుంది నెక్స్ట్ రెస్పరిన్ రెస్పరిన్ అనే ఔషధం సర్పగంధి వేరు నుంచి లభిస్తుంది సర్పగంధి వేరు అనే పేరు విని ఉంటారు మీరు ఆ చెట్టు ఆ గంధి ఆ సర్పగంధి చెట్టు యొక్క వేరు నుంచి రెస్పరిన్ లభిస్తుంది దీన్ని రక్తపోటు నివారణకి వాడతారు చాలా ఇంపార్టెంట్ రక్తపోటు నివారణ అనేది దీన్ని ఏ ఔషధాన్ని వాడతారు రక్తపోటు నివారణ కంటే రెస్పరీన్ వాడతారు ఇది ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే సర్పగంధి వేరు నుంచి లభిస్తుంది నెక్స్ట్ చూస్తే నింబిన్ నింబిడిన్ నింబిన్ నింబిడిన్ అనేది వేప చెట్టు నుంచి లభిస్తుంది యాంటీసెప్టిక్గా వాడతారు వేప చెట్టు నుంచి లభించే నింబిన్ నిండి అనే ఔషధాలని యాంటీసెప్టిక్గా వాడతారు నెక్స్ట్ ఆట్రోపిన్ ఆట్రోపిన్ వచ్చేసి ఆట్రోపా బెలడోనా మొక్క ఆట్రోపా బెలడోనా అనే మొక్క నుంచి ఆట్రోపిన్ తీస్తారు ఇది దేనికి లభిస్తుంది అంటే కంటి పరీక్షకి మెదడు వాపుకి మెదడు వాపుకి కంటి పరీక్షకి అయితే వాడడం జరుగుతుంది అట్రోపిన్ అనేది నెక్స్ట్ తయాన్ తయాన్ చూస్తే టీ యొక్క పత్రాల నుంచి లభిస్తుంది ఉత్తేజకారణంగా వాడతారు అంటే కాఫీ గింజల నుంచి లభించే టీ యొక్క పత్రాలు లభించేవన్నీ ఉత్తేజకారణంగా వాడతారు తయాన్ కాఫీ నుంచి అయితే కెఫీన్ అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ డిజిటాలిన్ డిజిటాలిన్ అనే ఔషధం ప్యాక్స్ గ్లవ్ అనే మొక్క నుంచి లభిస్తుంది గుండె రోగాలకి చికిత్స చేయడానికి కోసం వాడతారు డిజిటాలిన్ని నెక్స్ట్ యూకలిప్టస్ నూనె యూకలిప్టస్ నూనె అనేది నీలగిరి మొక్కల నుంచి లభిస్తుంది నీలగిరి మొక్కల నుంచి యూకలిప్టస్ నూనె లభిస్తుంది దీన్ని జలుబు నివారణగా వాడతారు జలుబు నివారణగా వాడతారు నెక్స్ట్ బ్రూసిన్ బ్రూసిన్ వచ్చేసి సాయిసన్ నట్టు పాయ్సన్ నట్టు బ్రూసిన్ వచ్చేసి పాయసన్ నట్టు దీన్ని దేనికోసం వాడతారు అంటే జీర్ణాశయ నరాల సంబంధ వ్యాధులకి జీర్ణాశయ నరాల సంబంధ వ్యాధులకి బ్రూసిన్ వాడతారు ఇది నట్ అనే మొక్క నుంచి లభిస్తుంది నెక్స్ట్ స్ట్రెమోనియం స్ట్రెమోనియం ఏ మొక్క నుంచి లభిస్తుంది అంటే దార్న్ యాపిల్ దార్న్ యాపిల్ నుంచి లభిస్తుంది ఛాతి చర్మ వ్యాధులకు వాడతారు ఛాతి చర్మ వ్యాధులకు స్ట్రెమోనియం వాడతారు కేమ్ఫర్ కేమ్ఫర్ అనేది చాలా ఇంపార్టెంట్ తులసి మొక్క నుంచి లభిస్తుంది ఇది కేమ్ఫర్ అనేది ఎక్కడి నుంచి లభిస్తుంది కేమ్ఫర్ అంటే తులసి మొక్క నుంచి లభిస్తుంది దేనికోసం వాడతారంటే దగ్గు బ్రాంకైటిస్ని అజీర్ణం అంటే దగ్గు కోసం బ్రాంకైటిస్ కోసం అజీర్ణం కోసం చెవిపోటు కోసం వీటన్నిటికి కూడా కేంఫర్ను వాడతారు తులసి మొక్క నుంచి లభిస్తుంది కాబట్టి తులసి మొక్క తినడం మంచిది నెక్స్ట్ కర్పూరం ఇది కూడా ఇంపార్టెంట్ కర్పూరం కర్పూరం మొక్క నుంచి లభిస్తుంది హృదయమును చైతన్యం చేయటం కొరకు వాడతారు కర్పూరాన్ని కర్పూరం వెలిగించుకొని అది మనం పీల్చినా కూడా మనకు మంచిదే హృదయం అనేది చైతన్యం అవుతుంది నెక్స్ట్ సి విటమిన్ సి విటమిన్ వచ్చేసి ఉసిరి నుంచి ఎక్కువగా లభిస్తుంది కాబట్టి సి విటమిన్ రాజు అని ఉసిరిని అంటాం సి విటమిన్ లోపం వల్ల వచ్చేసి స్కర్వీ వ్యాధి కాబట్టి స్కర్వీ అనేది రావడం జరుగుతుంది సి విటమిన్ అనేది కూడా ఒక ఔషధం లాగా మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది నెక్స్ట్ తైలోపొరి తైలోఫరా ఆస్మాటికా అనేది తైలోఫెరిన్ అనే మొక్క నుంచి లభిస్తుంది ఇది ఆస్తమా చికిత్సలో వాడతారు నెక్స్ట్ అలోవెరా అలోవెరా అనేది అలోయిన్ మొక్క నుంచి లభిస్తుంది దీన్ని గాయాలు మాంచుటకు వాడతారు అలోవెరా అలోయిన్ నుంచి లభిస్తుంది గాయాలు మాంచుటకు వాడతారు నెక్స్ట్ టాక్సాస్ బటాక టాక్సాస్ బటాక అనేది టాక్సాల్ ఔషధం లభిస్తుంది దీని క్యాన్సర్ నివారణలో వాడతారు ఇది కూడా చాలాసార్లు చాలా ఎగ్జామ్స్లలో వచ్చింది టాక్సాల్ అనే ఔషధాన్ని దేనికోసం వాడతారంటే క్యాన్సర్ చికిత్సలో వాడతారు క్యాన్సర్ చికిత్సలో వాడడం జరుగుతుంది క్యాన్సర్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి టాక్సాల్ ఔషధం పేరు టాక్సాల్ టాక్సాల్ అనే మొక్క నుంచే లభిస్తుంది ఇది కూడా నెక్స్ట్ హెరాయిన్ హెరాయిన్ వచ్చేసి కన్నాబిస్ సటైవం సటైవస్ అంటే గంజాయి గంజాయి మొక్క నుంచి లభిస్తుంది దాని శాస్త్రీయ నామం కన్నాబిస్ సటైవం హెరాయిన్ ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే గంజాయి మొక్క నుంచి లభిస్తుంది దీన్ని ఉత్తేజం కోసం వాడతారు ఉత్తేజం కోసం అయితే వాడడం జరుగుతుంది ఓకే ఇవి ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇవి ఏవి ఔషధాలు అవి ఏ మొక్క నుంచి లభిస్తాయి వాటి నివారణకు ఏం వాడతారు అనేది ఇంపార్టెంట్ ఇందులో హెరాయిన్ ఇంపార్టెంట్ టాక్సాల్ అనేది చాలాసార్లు వచ్చింది క్యాన్సర్ నివారణ నెక్స్ట్ కేఎంఫర్ కూడా చాలాసార్లు వచ్చింది తులసి మొక్క నుంచి అలాగే నెక్స్ట్ ఇవి కూడా ఇంపార్టెంటే కాబట్టి ఎక్కువగా ఇంతకుముందు ముందు వచ్చినది అయితే ఇవి చెప్తున్నాను రెస్పరిన్ వచ్చింది ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జామ్లో రక్తపోటు నివారణకి సర్పగంధి వేరు నుంచి నెక్స్ట్ నికోటిన్ కూడా అడిగాడు పొగాకు మొక్క నుంచి కేమ్ఫైన్ కూడా అడగడం జరిగింది కాఫీ గింజల నుంచి మార్ఫిన్ కూడా వచ్చింది నల్లమందు మొక్క నుంచి క్వినైన్ అయితే చాలా సార్లు వచ్చింది సింకోనా మొక్క నుంచి మలేరియా వ్యాధి నివారణకు వాడతారు ఇవైతే చాలా ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి వీటితో పాటు ఇంతకుముందు మనం చెప్పినట్టుగా పరిశ్రమలు జబ్బులు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అవి ఇవి కూడా నేర్చుకోండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి టాపిక్తో మళ్ళీ మేము ముందుకైతే మరొక వీడియోతో వస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ